చిత్రశిల్ల కాణిపాకం స్వామివారిని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఎమ్మెల్యే బాబు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెంకటేష్ తో కలిసి ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులకు సూచించి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాణిపాకంలో 186 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. ముందుగా 46 కోట్లతో మొదట విడత అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కులాలు మతాలు పార్టీ లేకుండా ప్రతి ఒక్క 14 గ్రామస్తులు కూడా మాట్లాడి దీన్ని ఎలా చేయాలా ఎలా చేస్తే మనకు అన్ని దాంట్లో ఉపయోగపడతది మనం నెక్స్ట్ ఎలా మనం ముందుకు పోతాము దేవస్థానం ముందు ఎలా ఉంది నెక్స్ట్ దేవస్థానం ఎలా ఉండాలి అనేది అందరూ కళ్ళగన్న ఒక దేవుడు ఆశస్సుతో మనందరం కూడా కలిసి ఈ విషయాన్ని కూడా సరే నేను మీటింగ్ పెట్టినప్పుడు అందుని మాట్లాడి ఈ ఒక పార్టీని కూడా మేము ఇక్కడ పార్టీ ప్రధానంగా మాట్లాడకుండా ప్రతి ఒక్కరు కూడా దేవాలయం అది అందరూ కలుసుకోవాలని చెప్పేసి మాట్లాడినప్పుడు అందరూ కూడా సరే మీరు మంచి పని చేస్తున్నారు దీంట్లో భాగంగా వైఎస్ఆర్ పార్టీ వచ్చినాక డెవలప్మెంట్లో ముందుకు ఉండదు అనేది అందరూ ఆలోచన చేస్తారు. దాంట్లో మేము కూడా సరే మా పెద్దరెడ్డి రామసర్ గారు ఆయన దీంట్లో భాగంగా ఆయన చెప్పిన ప్రకారం దాంట్లో ఆయన ప్రతి ఒక్క మాట కూడా ఆయనతో మేము మాట్లాడి ఏ విషయం ఉంటే కూడా సరే ఆయన అనుసరించి ఎలా చేయాలి ఏం చేయాలి అనేది కూడా ఆయనతో కలిసి మేము మాట్లాడినప్పుడు అన్ని విధాలు మేము ఉండామని చెప్పి చెప్పిన ప్రకారంతో ఈరోజు మేము డెవలప్మెంట్కి ముందు ముందు వచ్చినాం. ఈరోజు చూస్తూ ఉంటే ఎప్పుడు లేని ఒక డెవలప్మెంట్ చేయాలా ఒక ఇంకా 3 ఏండ్లో దీన్ని ఒక తిరుపతి ఆలయం ఎలా ఉండాలో దాంట్లో భాగంగా అట్లీస్ట్ ఒక 50% అన్న మార్పు రావాలా ఇక్కడ ఉండే భక్తులకు కూడా ఒక మంచి రూమ్స్ ఉండొచ్చు ఇవ్వ చెప్పినట్లు ఒక డెవలప్మెంట్లో పార్కులో మనం ఇక్కడ ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ మనము గుడి దగ్గర గుడికి సంబంధించిన చౌట్రు ఇక్కడ లేదు దాంట్లో భాగంగా మనం కూడా చౌట్రు కావాలా 2 చౌట్రు ఉంటే బాగుంటుంది ఒక నాన్ ఏసీ ఒక ఏసీ అటువంటి కూడా దాన్ని మేము ముందుకు తెచ్చి ఈరోజు ప్రజలకి బాగా అనుకూలం ఉండాలని కూడా మేము దీంట్లో ముందస్తూ ఉన్నాం. ఇక్కడ ఉండే సర్పంచ్ లోపల సర్పంచ్ ఉండొచ్చు నాయకులు ఉండొచ్చు మా కన్వీనర్ ఉండొచ్చు అందరూ కూడా సరే ఈ విషయానికి ప్రతి ఒక్క మనసుతో అందరూ కూడా నేను కూడా పాటిస్తాము మేము కూడా పనికి పని గురి దగ్గర మేము కూడా దగ్గరుండి